الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين نبينا محمد وعلى آله وأصحابه أجمعين أني ركالا برسمسلو أني ركالا بغرتلو سرو لوكالا سشتكرتا پالكودو پوشكودو أننتا كرونا ميدو أپارا كوپاسيلودو అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త విశ్వ ప్రవక్తల నాయకుడు కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈనాటి ప్రసంగంలో మనం ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం జీవిత చరిత్ర తెలుసుకుందాం. అల్లా సుబ్హాను వతాలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అనేక మంది కుమారులు ప్రసాదించాడు. వారిలో ఇద్దరు కుమారులు ప్రముఖులు. ఒకరు ఇస్మాయిల్ అలైహిస్సలాం, రెండవ వారు ఇస్హాక్ అలైహిస్సలాం. ఈ ప్రసంగంలో మనం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి మొదటి కుమారుడైన ఇస్మాయిల్ అలైహిస్సలాం గురించి తెలుసుకుందాం. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి తల్లి పేరు హాజిరా అలైహిస్సలాం. అరబీలో హాజిర్ అని ఉంటుంది. మన ఉర్దూ వాడుక భాషలో హాజిరా అలైహిస్సలాం అని పలుకుతూ ఉంటాము. కాబట్టి నేను నా ప్రసంగంలో కూడా హాజిరా అలైహిస్సలాం అని పలుకుతూ ఉంటాను ఇన్షాల్లా. హాజిరా అలైహిస్సలాం ఈజిప్టు దేశస్థురాలు, కిబ్తీ తెగకు చెందినవారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఇరాక్ దేశానికి చెందినవారు, బాబిలోనియా పట్టణానికి సంబంధించినవారు. అయితే వారిద్దరి మధ్య వివాహం జరిగిన విషయం మనం ముందుగా తెలుసుకుందాం. ఇబ్రాహీం అలైహిస్సలాం ఇరాక్ దేశంలోని బాబిలోనియా పట్టణంలో పుట్టి పెరిగి ప్రవక్త పదవి పొందిన తరువాత అల్లా వాక్యాలు కుటుంబ సభ్యులకి, పట్టణ ప్రజలకి, రాజుకి తెలియజేసిన వారెవరూ కూడా విశ్వసించలేదు. కేవలము ఇబ్రాహీం అలైహిస్సలాం వారి అన్న కుమారుడైన లూత్ అలైహిస్సలాం వారు ఒక్కరు మాత్రమే ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని విశ్వసించారు. తరువాత జరిగిన విషయాలన్నీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో వివరంగా మనం విని ఉన్నాము. ఇక్కడ క్లుప్తంగా నేను చెప్పే విషయం ఏమిటంటే, ఎవరు విశ్వసించకపోయేసరికి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వలస ప్రయాణము చేసుకుంటూ అక్కడి నుండి బయలుదేరి హారాన్ ప్రదేశానికి వెళ్ళిపోయారు. హారాన్ ప్రదేశంలో దూరపు బంధువు ఒకరుంటే వారి ఇంటిలో బస చేశారు. వారి కుమార్తె సారా అలైహిస్సలాంతో వివాహం చేసుకున్నారు. అక్కడి ప్రజలకు కూడా దేవుని వాక్యాలు వినిపించారు. వారు ఖగోళాలను పూజిస్తూ ఉంటే అది బహుదేవారాధన సరికాదు అని తెలియజేశారు. అయినా కానీ ఆ ప్రదేశపు ప్రజలు కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని విశ్వసించలేదు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం సతీమణి సారా అలైహిస్సలాం వారిని వెంట పెట్టుకుని అక్కడి నుంచి కూడా వలస ప్రయాణం చేసుకుంటూ ఈజిప్టు దేశానికి వెళ్ళారు. ఆ విధంగా ఇరాక్ దేశంలో పుట్టిన ఇబ్రాహీం అలైహిస్సలాం వలస ప్రయాణాలు చేసుకుంటూ ఇరాక్ నుండి హారాన్కు, హారాన్ నుండి ఈజిప్టు దేశానికి వచ్చారు. ఈజిప్టు దేశానికి వచ్చేటప్పుడు ఆయనతో పాటు సతీమణి సారా అలైహిస్సలాం వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే, అక్కడి రాజు ఫిరౌను రాజు కామాంధుడు సారా అలైహిస్సలాం వారిని రాజభవనానికి పిలిపించి ముట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహతో సహాయం కోరారు ఇంటికాడ. అక్కడ సారా అలైహిస్సలాం కూడా అల్లా సుబ్హానహు వతాలాతో ప్రార్థించారు, ఓ అల్లా ఈ దుర్మార్గుని చెయ్యి నా మీద పడకుండా కాపాడుకోమన్నారు. అల్లా సుబ్హానహు వతాలా ఆ రాజుని శిక్షించాడు. అతని కాళ్ళు చేతులు పడిపోయాయి, అతను కింద పడి అల్లాడిపోయాడు. మూడుసార్లు అలా జరిగింది. మూడవసారి అతను, అమ్మా నువ్వు నన్ను మన్నిస్తే నేను నీకు ఎలాంటి హాని తలపెట్టను అని వాగ్దానం చేసినప్పుడు అల్లా సుబ్హానహు వతాలా అతని మీద ఉన్న శిక్షను తొలగించగా అతను మళ్ళీ ఆరోగ్యవంతుడయ్యాడు. తరువాత సారా అలైహిస్సలాం వారితో క్షమాపణ కోరుకుంటూ పరిహారంగా అతని వద్ద ఉన్న ఒక మహిళను సారా అలైహిస్సలాంకు బహుమానంగా ఇచ్చారు. ఆ బహుమానంగా ఇవ్వబడిన మహిళ పేరు హాజిర్, మన భాషలో హాజిరా అలైహిస్సలాం.
హాజిరా అలైహిస్సలాం వారిని తీసుకొని సారా అలైహిస్సలాం ఇంటికి వచ్చిన తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్హాను వ తాలాకు కృతజ్ఞతలు తెలుపుకొని కొద్ది రోజులు అక్కడే బస చేసి తరువాత అక్కడి నుండి మళ్ళీ బయలుదేరి నేడు పాలస్తీనా అనబడే ప్రదేశానికి వచ్చేశారు. అక్కడికి వచ్చేసరికి ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు సారా అలైహిస్సలాం వారి వివాహం జరిగి చాలా సంవత్సరాలు అయిపోయాయి. అయినా కానీ వారికి సంతానం కలగలేదు. కాబట్టి సారా అలైహిస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో ఏమండి, మీరు మాకు బహుమానంగా దొరికిన హాజిరాతో వివాహం చేసుకోండి, బహుశా అల్లాహ్ సుబ్హాను వతాల ఆమె ద్వారా అయినా మనకు సంతానము ప్రసాదించవచ్చు అని కోరగా ఇబ్రాహీం అలైహిస్సలాం హాజిరా అలైహిస్సలాంతో వివాహం చేసుకున్నారు. ఆ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు హాజిరా అలైహిస్సలాం వారి మధ్య వివాహము జరిగింది. వివాహము జరిగిన తరువాత ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హాను వతాలాతో ప్రార్థించారు, రబ్బి హబ్లీ మినస్ సాలిహీన్, 37వ అధ్యాయం 100వ వాక్యం, ఓ అల్లా నాకు గుణవంతుడైన కుమారుణ్ణి ప్రసాదించు. అల్లాహ్ సుబ్హాను వతాల అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ప్రార్థనను ఆమోదించి ఆయనకు శుభవార్త తెలియజేశాడు. ఫబషర్నాహు బిగులామిన్ హలీం, 37వ అధ్యాయం 101వ వాక్యం, మేము అతనికి సహనశీలుడైన ఒక అబ్బాయి గురించి శుభవార్త అందజేశాము. అల్లాహ్ సుబ్హాను వతాల దయ అనుగ్రహంతో ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హాను వతాల ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు. ఆ కుమారుని పేరు ఇస్మాయిల్ అలైహిస్సలాం. చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం ఇస్మాయిల్ అలైహిస్సలాం జన్మించే సమయానికి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి వయస్సు 86 సంవత్సరాలు. 86 సంవత్సరాల వయసులో ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు జన్మించారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు జన్మించిన తర్వాత ఆయన తల్లి ఒడిలో ఉన్నప్పుడే అరణ్యానికి వెళ్ళాల్సి వచ్చింది. అది ఎలాగ చూడండి, బిడ్డ పుట్టిన తర్వాత సారా అలైహిస్సలాం మరియు హాజిరా అలైహిస్సలాం వారి మధ్య మనస్పార్థాలు వచ్చాయి. తరువాత అల్లా తరపు నుంచి కూడా ఆదేశం వచ్చింది. అల్లా ఆదేశం ప్రకారం ఇబ్రాహీం అలైహిస్సలాం హాజిరా అలైహిస్సలాంను ఆమె ఒడిలో ఉన్న బిడ్డ ఇస్మాయిల్ అలైహిస్సలాంను వెంటబెట్టుకొని పాలస్తీనా దేశం నుండి బయలుదేరి నేడు మక్కా ఉన్న చోటికి తీసుకొని వచ్చారు. ఆ రోజుల్లో అది ఒక నిర్మానుష్యమైన ప్రదేశం. అక్కడ ఒక మనిషి కానీ నివాసం ఉండేవాడు కాదు. అక్కడ కాలువ, నీరు, చెరువు, నది అనేది ఉండేది కాదు. ఒక అరణ్య ప్రదేశం, కేవలం గుట్టలు, పర్వతాలు మాత్రమే ఉన్నాయి అక్కడ. అలాంటి చోట వారిద్దరిని వదిలేసి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు బయలుదేరిపోతున్నారు. హాజిరా అలైహిస్సలాం వారికి ఆశ్చర్యం కలిగింది, ఇదేమిటండి అరణ్యంలో నన్ను ఒంటరిగా వదిలేసి వెళుతున్నారు అని. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ముందుకు సాగిపోతూ ఉన్నారు. అప్పుడు హాజిరా అలైహిస్సలాం వారు భక్తిగా ఆలోచించి ఏమండి, ఆ అల్లాహుల్లజీ అమరక బిహాదా, మీరు అల్లా ఆదేశంతో మమ్మల్ని ఇక్కడ వదిలి వెళ్తున్నారా అని అడగ్గా అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు నాం అవును అని తల ఊపారు. అప్పుడు ఆ భక్తురాలు ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో అన్నారు, ఇజన్ లా యుదయ్యునా, మీరు అల్లా ఆదేశం ప్రకారం ఇలా చేస్తూ ఉంటే మాకు ఎలాంటి నష్టము కలగదు, ఆ అల్లా సుబ్హాను వతాలా మమ్మల్ని కాపాడుకుంటాడు, రక్షించుకుంటాడు అని చెప్పారు. అల్లాహ్, ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం అల్లా మీద, ఎంత భక్తి అల్లా మీద చూడండి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ముందుకు సాగిపోయారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం తల్లితో పాటు అక్కడ వారి అరణ్యంలో ఉండిపోవలసి వచ్చింది. హాజిరా అలైహిస్సలాం అక్కడ కూర్చుండిపోయారు. ఇబ్రాహీం అలైహిస్సలాం కొద్ది ముందుకు సాగి సనియా అనే లోయలోకి వెళ్ళి అల్లా సుబ్హాను వతాలాతో ప్రార్థించారు, ఓ అల్లా నేను నా కుటుంబ సభ్యుల్ని ఎవరు నివసించని చోట నీ గృహం వద్ద వదిలేసి వెళుతున్నాను, ప్రజా హృదయాలను ఇక్కడికి వచ్చేటట్టు మొగ్గేలా చెయ్యి, ఇక్కడ స్థిరపడిన వారికి నువ్వు పండ్లు ఫలాలు తినిపించు అని ప్రార్థన చేసి బయలుదేరిపోయా. ఆయన వెళ్ళిన తర్వాత
హాజిరా అలైహిస్సలాం ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని తీసుకుని అక్కడ కూర్చొని రోజులు గడిపారు. కొద్ది రోజులకే తీసుకొని వచ్చిన ఖర్జూరము నీళ్లు అయిపోయాయి. పస్తులు ఉంటున్నారు, ఆకలి దప్పికలుగా రోజులు గడుస్తూ ఉంటే తల్లి పాలు ఇంకిపోయాయి. తినటానికి ఆహారము లేదు, తాగటానికి నీటి జాడ లేదు. అలాంటప్పుడు బిడ్డ ఆకలితో అలమటిస్తూ ఉంటే చూడలేక ఆ తల్లి, ఎవరైనా సహాయం చేసేవారు దొరుకుతారా అని దగ్గరలోనే ఉన్న సఫా గుట్టపైకి ఎక్కారు. బిడ్డను ఒక చోట వదిలేసి ఆమె వెళ్ళి సఫా పర్వతం మీద నుంచి అటు ఇటు చూస్తే ఎవరూ కనిపించలేదు. అక్కడి నుంచి కిందికి దిగారు, పక్కనే మరవా అనే కొండ కనిపించింది. అక్కడ వెళ్ళి చూద్దాం ఎవరైనా దొరుకుతారేమో అని పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆ పర్వతం ఎక్కి అటు ఇటు చూస్తే ఎవరూ కనిపించలేదు. మళ్ళీ అక్కడి నుంచి కిందికి దిగారు. ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఎవరైనా కనిపిస్తారేమో అని సఫా నుండి మర్వాకు, మర్వా నుండి సఫాకు 7 సార్లు ఆమె తిరిగారు, పరిగెత్తారు. అల్లా సుబ్హానహు వ తాలా దయామయుడు, ఒక తల్లి బిడ్డ కోసం అల్లాడిపోతూ ఉంటే కరుణించిపోయి వెంటనే దైవదూతను పంపించేశాడు. దైవదూత వచ్చి బిడ్డ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు ఏడుస్తున్న చోట రెక్కతో లేదా కాలితో అల్లా నామం స్మరించి కొట్టగా అల్లా సుబ్హానహు వ తాలా అక్కడ మంచి నీటి ఊటను ఉపగించేశాడు. శబ్దం విని హాజిరా అలైహిస్సలాం పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి చూస్తే నీళ్లు ఉబుకుతూ ఉన్నాయి. వెంటనే ఆమె ఆగిపో ఆగిపో జమ్ జమ్ అని నీటికి ఒడ్డు వేసి ఆపేశారు. ఆ విధంగా ఆ అల్లా పుట్టించిన నీటిని త్రాగి ఆమె కూడా దాహం తీర్చుకున్నారు. బిడ్డను తాపించి బిడ్డ దాహం కూడా తీర్చారు. కొద్ది రోజులకే యమన్ దేశము నుండి వలస ప్రయాణం చేసుకుంటూ వచ్చిన ఒక జుర్హుం తెగవారు పక్షులు సంచరిస్తూ ఉండటాన్ని చూసి, ఇక్కడ ఎప్పుడూ ఈ విధంగా పక్షులు కనిపించేవి కావు, ఈరోజు పక్షులు కనిపిస్తున్నాయంటే ఏదో విషయం జరిగింది, వెళ్ళి చూడమని 2 వ్యక్తుల్ని పంపించి చూస్తే ఒక మహిళ బిడ్డతో పాటు కూర్చొని ఉన్నారు, నీటి సౌకర్యము కనిపించింది. వారు వెంటనే వచ్చి ఆ తెగవారికి తెలియజేయగా వారు పరిగెత్తుకుంటూ వచ్చి నీటి సౌకర్యము చూసి ఇక్కడే స్థిరపడిపోదామని నిర్ణయించుకొని హాజిరా అలైహిస్సలాం వారితో అనుమతి తీసుకొని అక్కడ స్థిరపడిపోయారు, ఇళ్ళు నిర్మించుకున్నారు. ఆ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహకు ప్రార్థించినట్టుగానే అల్లాహ్ సుబ్హానహు వ తాలా అక్కడికి ప్రజలు వచ్చేటట్టుగా, వాళ్ళు అక్కడ స్థిరపడేటట్టుగా చేశాడు. ఆ విధంగా అక్కడ మక్కా స్థాపించబడింది. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు తల్లితో పాటు అక్కడే పెరిగారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి వయస్సు ప్రాజ్ఞ వయస్సుకు చేరింది. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అప్పుడప్పుడు మధ్యలో వస్తూ వెళుతూ ఉన్నారు. చరిత్రకారులు తెలియజేసిన ప్రకారం ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి వయస్సు 13 సంవత్సరాలకు చేరింది. అప్పుడు ఒకసారి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు మక్కాకు భార్య బిడ్డల్ని చూసి కొద్ది రోజులు గడిపి వెళదామని వచ్చారు. అక్కడికి వచ్చి బస చేసి ఉన్న రోజుల్లో ఒకరోజు అల్లా సుబ్హాను వ తాలా ఆయనకు కలలో తన సొంత కుమారుడు, ఏకైక కుమారుడు, మొదటి బిడ్డ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని జబా చేస్తున్నట్టు, ఖుర్బానీ చేస్తున్నట్టు చూపించాడు. ప్రవక్తలకు కలలు అల్లా తరపు నుంచే వస్తాయి. వెంటనే ఆయనకు విషయం అర్థమయ్యింది. అల్లా సుబ్హాను వ తాలా నాకు మరొక పరీక్ష పెట్టాడు, నా కుమారుని బలి కోరుతున్నాడు, నేను అల్లా కోసము ఈ త్యాగము చేయగలనా లేదా అని చూస్తున్నాడు, నేను మాత్రం ఆ త్యాగానికి సిద్ధమైపోతున్నాను అని ఇబ్రాహీం అలైహిస్సలాం వారు సిద్ధమైపోయారు. అయితే ఒకసారి కుమారుణ్ణి సంప్రదిద్దామని బిడ్డను పిలిచి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఈ విధంగా అన్నారు. ఫలమ్మా బలగ మాహు సాయ కాల యా బునయ్య ఇన్ని అరా ఫిల్ మనామి అన్ని అస్బహుక ఫన్జుర్ మాదా తరా. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు ప్రాజ్ఞ వయసుకు చేరిన తరువాత, ఆయనతో పాటు కలిసి నడిచే పరిగెత్తే వయసుకు చేరిన తరువాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారితో అన్నారు, యా బునయ్య, ఓ నా కుమారుడా, ఇన్ని అరా ఫిల్ మనామి అన్ని అస్బహుక
ఫన్జుర్ మాజాతరా నేను కలలో నిన్ను జబా చేస్తున్నట్టు చూశాను నీవేమంటావో చెలుపు అన్నారు. అల్లాహు అక్బర్. కుర్ర వయసు అండి 13 సంవత్సరాల వయసు. అలాంటి వయసులో తండ్రి కుమారుణ్ణి నేను నీకు బలి ఇవ్వాలనుకుంటున్నాను, అల్లా నాకు ఈ విధంగా కలలో చూపించాడు, నీ అభిప్రాయం ఏమిటి తెలుపు అని అడుగుతూ ఉంటే అల్లాహు అక్బర్ ఆ అబ్బాయి ఏమని సమాధానం ఇచ్చాడో చూడండి. ఖురాన్లో అల్లా 37వ అధ్యాయం 102వ వాక్యంలో తెలియజేశాడు, యా అబతిఫ్ అల్ మా తుమర్ సతజిదుని ఇన్షా అల్లాహు మినస్ సాబిరీన్. ఓ నా నాన్నగారు, వెంటనే మీరు మీకు ఇవ్వబడిన ఆదేశాన్ని అమలు పరచండి, మీరు నన్ను సహనం పాటించే వారిలో చూస్తారు ఇన్షా అల్లాహ్ అన్నారు. ఆ మాట విని ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి బిడ్డ భక్తిని చూసి చాలా సంతోషం కలిగింది. ఆ వయసులోనే బిడ్డ తనంతటకు తాను బలి అయిపోవటానికి అల్లా కోసము సిద్ధపడిపోతున్నాడంటే అల్లాహ్ అక్బర్. ఆ వయసులోనే ఆయన వద్ద ఎంత భక్తి ఉండాలి, ఆ తల్లి ఓ భక్తురాలు ఎంత భక్తిగా ఆ బిడ్డను పోషించి పెంచి ఉండాలి, భక్తి విషయాలు ఏ విధంగా ఆ బిడ్డకు బోధించి ఉండాలి, నేర్పించి ఉండాలి, గమనించండి. సరే, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు అల్లాహ్ కోసం బలి అయిపోవటానికి సిద్ధపడిపోయారు. తండ్రి ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే దారిలో సైతాన్ అడ్డుపడ్డాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వెంటనే అర్థం చేసుకున్నాడు, నాకు అల్లా ఆజ్ఞను అమలు పరచనీయకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నాడు ఈ శాపగ్రస్తుడైన వాడు అని రాళ్ళు తీసి కంకర తీసి కొట్టారు. తర్వాత ముందుకు సాగిపోయి బిడ్డను నుదుటి వైపుకి తెలిపించి అంటే బోల్లా పడుకోబెట్టి జబా చేయాలని కత్తి తిప్పగా కత్తి తెగనివ్వలేదు అల్లా సుబ్హానహు వ తఆలా. వెంటనే దూతను పంపించారు. శబ్దం వచ్చేసరికి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తిరిగి చూస్తే జిబ్రీల్ అలైహిస్సలాం వారు స్వర్గం నుంచి ఒక పశువుని తీసుకొని వచ్చి అల్లా సుబ్హాను వాతాలా మీ తండ్రి కుమారుల భక్తిని త్యాగాన్ని చూసి మెచ్చుకున్నాడు, మీ బిడ్డకు బదులుగా ఈ పశువుని జబా చేయమని ఆదేశించాడు, దీన్ని జబా చేయండి అని చెప్పగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆ పశువుని జబా చేశారు. అల్లా సుబ్హాను వతాలా ఓ ఇబ్రాహీం నీకు చూపించబడిన కలను నువ్వు నిజం చేసి చూపించావు అని మెచ్చుకున్నాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఒకే ఒక కుమారుడైన ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయారు. 13 ఏళ్ల వయస్సు కలిగిన ఆ కుర్ర వయసు కలిగిన ఇస్మాయిల్ అలైహిస్సలాం కూడా తనంతటకు తాను అల్లా కోసం బలి అయిపోవటానికి సిద్ధపడిపోయారు. ఎంత భక్తి వారిద్దరిది అల్లాహు అక్బర్. ఆ విషయం అల్లాకు ఎంతగా నచ్చిందంటే ప్రళయం వచ్చేంత వరకు వారి త్యాగాన్ని ప్రజలు స్మరించుకోవాలి అని ఒక పండగ రూపంలో ఆరాధన రూపంలో అల్లా సుబ్హాను వతాలా చేర్చేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో ఉంచేశాడు. అల్హమ్దులిల్లా, బక్రీదు పండగ రాగానే జిల్హిజ్జా మాసం 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు ప్రజలు ఖుర్బానీలు ఇచ్చుకుంటూ ప్రతి మస్జిద్లో ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిద్దరూ కలిసి చూపించిన ఆ త్యాగం గురించి స్మరించుకుంటూ ఉంటారు. తర్వాత అక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని సారా అలైహిస్సలాం వారిని వదిలేసి హాజరా అలైహిస్సలాం వారిని వదిలేసి సారా అలైహిస్సలాం వారి వద్దకు మళ్ళీ పాలస్తీనాకు వెళ్ళిపోయారు. మధ్యలో అప్పుడప్పుడు వస్తూ వెళుతూ ఉండేవారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు మాత్రం మక్కాలోనే తల్లితో పాటు పెరిగారు. యవ్వనానికి చేరినప్పుడు అక్కడికి వచ్చి స్థిరపడిన వారు ఎవరెవరంటే జుర్హుం తెగవారు, అమాలిక్ తెగవారు, అలాగే యమన్ దేశపు ఇతర ప్రజలు. ఎప్పుడైతే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు యవ్వనానికి చేరుకున్నారో అక్కడ వచ్చి స్థిరపడిన అమాలిక్ తెగకు చెందిన అమ్మారా బింతే సాద్ అనే ఒక మహిళతో ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి వివాహము జరిగింది. వివాహము జరిగిన తర్వాత కొద్ది రోజులకే హాజిరా అలైహిస్సలాం వారు మరణించారు. అల్లాహు అక్బర్. తల్లి మరణించిన తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు
భార్యతో పాటు అక్కడే జీవితం కొనసాగిస్తూ ఉన్నారు. ఒకరోజు ఇబ్రాహీం అలైహిస్సలాం బిడ్డను కలిసి వెళ్దామని మళ్ళీ మక్కాకు వచ్చారు. వచ్చేసరికి భార్య మరణించి ఉన్నారు, కుమారుడు ఇంట్లో లేడు, ప్రయాణంలో ఎక్కడికి బయటికి వెళ్ళి ఉన్నారు. ఇంట్లో కోడలు మాత్రమే ఉన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వచ్చి బిడ్డ ప్రయాణంలో ఉన్నాడు, రావటానికి ఆలస్యమవుతుందన్న విషయం తెలుసుకొని కోడలితో, ఏమమ్మా జీవితం ఎలా సాగుతూ ఉంది అని క్షేమ సమాచారాలు అడిగితే ఆమె షికాయతులు చేయడం ప్రారంభించారు. అది తక్కువ, ఈ సమస్య, ఆ సమస్య, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి నచ్చలేదు. ఆయన ఒక గొప్ప భక్తుడు, కుమారుడు గొప్ప భక్తుడు, అలాంటి భక్తుడైన కుమారునికి కృతజ్ఞతాభావం లేని ఇలాంటి మహిళ పనికిరాదని ఆయనకు అర్థమయ్యింది. వెంటనే, ఏమమ్మా నా కుమారుడు వచ్చిన తర్వాత ఇంటి గుమ్మాన్ని మార్చుకోమని చెప్పమ్మా అని బయలుదేరిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు ఇంటికి వచ్చిన తర్వాత సతీమణి, ఏమండి మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ నాన్నగారు వచ్చారు, మీరు ఇంట్లో లేరన్న విషయం తెలుసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు అన్నారు. సరే, ఏమైనా సందేశం ఇచ్చారా అంటే, అవునండి ఇంటి గుమ్మం మార్చుకోమని చెప్పి వెళ్ళారు అని చెప్పగానే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు వెంటనే విషయాన్ని అర్థం చేసుకొని ఆమెకు విడాకులు ఇచ్చేశారు. తరువాత మక్కాలో స్థిరపడిపోయి ఉన్న జుర్హుమ్ తెగకు సంబంధించిన సయ్యిదా బింతే ముదాద్ అనే మహిళతో వివాహం చేసుకున్నారు. తర్వాత కొద్ది రోజులకి ఇబ్రాహీం అలైహిస్సలాం రెండవసారి మళ్ళీ బిడ్డను కలవటానికి మక్కాకు వచ్చారు. అయితే అనుకోకుండా ఆ సందర్భంలో కూడా ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు ఇంట్లో లేరు, ప్రయాణంలో ఉన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం బిడ్డ రావటానికి ఆలస్యమవుతుందన్న విషయం తెలుసుకొని కొత్త కోడలు ఉంటే ఆమెతో కూడా క్షేమ సమాచారాలు అడుగుతూ, ఏమమ్మా ఎలా సాగుతూ ఉంది జీవితం అంటే, ఆమె మాత్రము అల్లాకు కృతజ్ఞతలు చెల్లిస్తూ అల్లా దయ వల్ల సుఖంగా సంతోషంగా ఉన్న కాడికి బ్రహ్మాండంగా జీవించుకుంటున్నాము అని చెప్పారు. అది గమనించిన ఇబ్రాహీం అలైహిస్సలాం ఈమెలో భక్తి కృతజ్ఞత భావము కృతజ్ఞత భాగము ఉందని వెంటనే ఏమన్నారంటే, ఏమమ్మా నా కుమారుడు వస్తే గన ఇంటి గుమ్మాన్ని స్థిరపరచుకోమని చెప్పమ్మా అని బయలుదేరిపోయారు. కొద్ది రోజులకే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు ఇంటికి వచ్చినప్పుడు సతీమణి, ఏమండి మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ నాన్నగారు వచ్చారు, మీరు లేరన్న విషయం తెలుసుకొని రావటానికి ఆలస్యమవుతుందని తెలుసుకొని బయలుదేరిపోయారండి అని చెప్పారు. సరే, మా నాన్నగారు ఏమైనా సందేశం ఇచ్చారా అంటే, అవునండి ఇంటి గుమ్మాన్ని స్థిరపరచుకోమని చెప్పి వెళ్ళారు అని చెప్పగానే, మా నాన్నగారు చెప్పిన విషయం నీకు అర్థమైందా, నీవే నాకు జంటగా సరైన మహిళవు కాబట్టి నీతో సంబంధాన్ని బలపరుచుకోమని మా నాన్నగారు నాకు అందులో సందేశం ఇచ్చారు అని చెప్పగా వారిద్దరూ సంతోషంగా అక్కడ జీవితం సాగించారు. చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము అల్లా సుబ్హాను వ తాలా ఆ మహిళతో ఇస్మాయిల్ అలైహిస్సలాం వారికి 12 మంది కుమారులు ప్రసాదించాడు. అల్లాహు అక్బర్. 12 మంది బిడ్డలు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారికి పుట్టారు. సరే, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కొద్ది రోజుల తర్వాత 3వసారి మళ్ళీ బిడ్డను కలవటానికి వచ్చారు. ఈసారి మాత్రం ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు జంజం నీళ్లు ఉబికాయి అని చెప్పాను కదా, ఆ నీటి బావి పక్కనే ఒక చోట కూర్చొని బాణాలకు పోత పోస్తూ ఉన్నారు. చాలా రోజుల తర్వాత బిడ్డను చూడగానే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వెళ్ళి పరిగెత్తుకుంటూ బిడ్డను కౌగులించుకొని కన్నీరు కార్చారు. నాన్నను కూడా చాలా రోజుల తర్వాత చూసిన ఇస్మాయిల్ అలైహిస్సలాం కూడా నాన్నను కౌగులించుకొని కన్నీరు కార్చారు. తర్వాత వారిద్దరూ కొద్ది రోజులు అక్కడ బస చేసి ఉంటే అల్లా సుబ్హాను వ తాలా ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిద్దరికీ ఒక గొప్ప బాధ్యత ఇచ్చాడు. ఏమిటి ఆ బాధ్యత అంటే, అక్కడ ఒక పుణ్యక్షేత్రము నిర్మించాలని తెలియజేశాడు. చూడండి, ఖురాన్లో 22వ అధ్యాయం 26వ వాక్యంలో అల్లా తెలియజేశాడు, వైజ్ బొవ్వా అనాలి ఇబ్రాహీమ మకానల్ బైతి, మేము ఇబ్రాహీం కొరకు పుణ్యక్షేత్రము నిర్మించే స్థలము నిర్ధారించినప్పుడు, అంటే కాబా
ఎక్కడ నిర్మించాలి అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్ధారించి చూపించగా ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిద్దరు కలిసి అక్కడ వెళ్ళి అల్లా చూపినట్టుగానే ఆ ప్రదేశంలో తవ్వకాలు జరపగా కొన్ని ఆనవాళ్ళు కనిపించాయి. ఆ ఆనవాళ్ళను గుర్తుపట్టి అక్కడ కాబా పుణ్యక్షేత్రము నిర్మించడం ప్రారంభించారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం రాళ్ళు మట్టి మోసుకొని వస్తే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు గోడలు కట్టడం నిర్మించడం ప్రారంభించారు. తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం అంతా తెలుసుకున్నాము. అల్లా సుబ్హానహు వ తాలా దూతను పంపించి హజ్రే అస్వద్ను పంపించాడు. తర్వాత మకామ ఇబ్రాహీం రాయి కూడా దూత ద్వారా అక్కడికి చేర్పించాడు. ఆ విధంగా కాబా నిర్మాణము ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు ఇద్దరూ కలిసి పూర్తి చేశారు. స్వర్గం నుంచి వచ్చిన ఆ తెల్లటి రాయి, నేడు నల్లగా మారిన ఆ హజ్రే అస్వద్ రాయి అక్కడ ఒక మూలన స్థాపించారు, ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఏ రాయి మీద అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు నిలబడి కాబతుల్లాను నిర్మించారో ఆ రాయి మీద ఇబ్రాహీం అలైహిస్సలాం వారి పాదాల గుర్తులు కూడా వచ్చేసాయి. ఆ రాయి నేటికి అక్కడ భర్తపరిచి ఉంది. ఇవన్నీ జరిగాయి. కాబతుల్లాను నిర్మిస్తున్నప్పుడు ఇద్దరు కలిసి అల్లా సుబ్హాను తాలాతో దువా చేశారు. రబ్బన తకబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం, వల్లా మా నుండి ఈ పుణ్య కార్యాన్ని నీవు అంగీకరించు, ఆమోదించు. నిశ్చయంగా నువ్వే వినేవాడివి, నువ్వే అన్నీ తెలిసిన వాడివి అని అల్లాతో ప్రార్థించారు. అయితే తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వెళ్ళిపోయారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారికి అల్లా సుబ్హాను వ తాలా ఆ ప్రదేశంలో ప్రవక్త పదవిని ప్రసాదించాడు. ఇస్మాయిల్ అలైహిస్సలాం అక్కడ స్థిరపడి ఉన్న జుర్హుం తెగవారు, అమాలిక్ తెగవారు, యమన్ దేశస్థులు, తర్వాత ఇరుపక్కల ఉన్న కొన్ని తెగవారు వారందరికీ దైవ వాక్యాలు వినిపిస్తూ జీవితం సాగారు. ఆయన ప్రవక్తగా అక్కడ ప్రజలకు దేవుని వాక్యాలు బోధించారు. అల్లా సుబ్హాను వ తాలా ఆయనకు గ్రంథము కూడా ప్రసాదించాడు. మనం చూసినట్లయితే ఖురాన్లోని 2వ అధ్యాయం 136వ వాక్యంలో ఈ విధంగా తెలియజేయబడింది. కూలు ఆమన్నా బిల్లాహి ఒమా ఉన్జిలా ఇలైనా ఒమా ఉన్జిలా ఇలా ఇబ్రాహీమ వ ఇస్మాయిల, మేము అల్లాను విశ్వసించాము అని చెప్పండి. మా వైపు పంపబడిన దానిని, ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ వారి వైపు పంపబడిన దానిని కూడా మేము విశ్వసించాము అని చెప్పండి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని కూడా అల్లా సుబ్హాను వ తాలా గ్రంథం ఇచ్చాడు. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని కూడా అల్లా సుబ్హాను వ తాలా గ్రంథం ఇచ్చాడు. వాటి పేర్లు మాత్రము ప్రస్తావించబడలేదు. వారికి ఇవ్వబడిన గ్రంథం ప్రస్తావన మాత్రం ఉంది కాబట్టి ఉన్నింది ఉన్నట్టుగా మేము విశ్వసిస్తున్నాము. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని కూడా అల్లా సుబ్హాను వ తాలా గ్రంథం ఇచ్చాడు. తరువాత చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు గుర్రాలను పెంపుడు జంతువులాగా పెంచి వాటి మీద స్వారీ చేయడం ప్రపంచానికి నేర్పించారు. అంతకుముందు గుర్రాలు అడవి జంతువులాగానే అడవుల్లో జీవించేవి. తరువాత ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు గుర్రాలని పెంపుడు జంతువుల్లాగా ఇంటిలోకి తీసుకొచ్చి వారిని పెంచి పోషించి నేర్పించి తరువాత వాటి మీద స్వారీ చేశారు. ఆ తర్వాత నుండి ప్రజలు గుర్రాల మీద స్వారీ చేయడం ప్రారంభించారు అని చరిత్రకారులు తెలియజేశారు. విషయం అల్లాకే తెలియాలి. ఆ తర్వాత అక్కడే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు జీవితం గడిపారు. 137 సంవత్సరాల వయస్సులో ఏమండి 137 సంవత్సరాల వయస్సులో ఇస్మాయిల్ అలైహిస్సలాం వారికి మరణం సంభవించింది. ఆయన మక్కాలోనే మరణించారు. అయితే ఆయన గురించి ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంటుంది. అదేమిటంటే ఆయన మరణించిన తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని మరియు వారి తల్లిని కాబతుల్లాలోని హిజ్ర అనే ప్రదేశంలో ఖనన సంస్కారాలు చేయడం జరిగింది అని ఒక వార్త చాలా ఎక్కువగా చక్కర్లు కొడుతూ ఉంటుంది. అయితే ఇది వాస్తవము కాదు, ఇది కల్పితమైన విషయము అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు. కాకపోతే ఆయన సమాధి ఎక్కడుందో అల్లాకే తెలియాలి. మరణించింది మాత్రము మక్కాలోనే అని చరిత్రకారులు స్పష్టం చేసి ఉన్నారు. అయితే ఇక్కడ చివరిగా మనం గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారికి అల్లా సుబ్హాను వ తాలా 12 మంది బిడ్డలను ఇస్తే
ఆ 12 మంది బిడ్డల్లో ఎవరికీ కూడా ప్రవక్త పదవి ఇవ్వబడలేదు. అయితే ఆ 12 మంది ద్వారా తెగలు మాత్రము అక్కడ బాగా వ్యాపించాయి. ముఖ్యంగా కేదార్ మరియు నాబత్ అనే వీరిద్దరూ ఎక్కువగా ప్రచారం పొందారు. హిజాజ్ ప్రదేశంలో ఉన్న అరబ్బు తెగలన్నీ వీరిద్దరి సంతానమే అని చరిత్రకారులు తెలియజేశారు. ఈ విధంగా ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి సంతానము వంశము మాత్రము మక్కాలోనే నడిచింది. చాలా సంవత్సరాల తరువాత చివరిలో అంతిమ ప్రవక్త విశ్వ ప్రవక్తల నాయకుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి వంశంలో చివరిలో ప్రవక్తగా ప్రపంచం వైపుకి పంపించబడ్డారు. అంతకుముందు ఇసాక్ అలైహిస్సలాం వారి వంశంలోనే ప్రవక్తలు వచ్చేవారు, కానీ అంతిమ ప్రవక్త చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాత్రము ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి వంశంలో చాలా సంవత్సరాల తర్వాత చివరిలో వచ్చారు. ఇక మనం చూసినట్లయితే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి గురించి ఖురాన్లో అల్లాహ్ సుబ్హాను వ తాలా చాలా గొప్పగా తెలియజేసి ఉన్నాడు. ఆయనను హలీమ్ అని, సాదిఖుల్ వాద్ అని, సాబిర్ అని, సాలిహీన్ అని అల్లాహ్ సుబ్హాను వ తాలా కీర్తించి ఉన్నాడు. ఆయన ఎంతో గొప్ప భక్తిమంతుడు అని, సహనం పాటించేవాడు అని, చేసిన వాగ్దానాన్ని అమలు పరిచేవాడని, ఆయన సహనశీలుడు అని అల్లాహ్ సుబ్హాను వ తాలా కీర్తించి ఉన్నాడు. ఖురాన్ గ్రంథంలో ఆయన చూపించిన త్యాగము ప్రపంచం మొత్తము అందరికీ చేరింది. ఆయనకు విశ్వాసులందరూ జబీహుల్లా అల్లా కోసము బలి అయిపోవటానికి సిద్ధపడిపోయిన భక్తుడు అని నేటికి కూడా పిలుస్తూ ఉంటారు. వారి బిడ్డలకు కూడా అదే పేరు జబీహుల్లా అని పెట్టుకుంటూ ఉంటారు. అయితే తల్లి ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి తల్లి హాజిరా అలైహిస్సలాం వారు ఆ బిడ్డ కోసము సఫా నుండి మర్వాకు, మర్వా నుండి సఫాకు 7 సార్లు పరిగెత్తారు కదా, ఆ విషయము కూడా అల్లా సుబ్హాను వ తాలాకు ఎంతగా నచ్చిందంటే అల్లా సుబ్హాను వ తాలా హజ్ మరియు ఉమ్రాలలో అది ఒక ముఖ్యమైన కార్యంగా పెట్టేశాడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి శాసనంలో. నేడు శక్తిమంతులు స్తోమత ఉన్నవారు హజ్ ఆచరించడానికి, ఉమ్రా ఆచరించడానికి మక్కాకు వెళితే తప్పనిసరిగా అక్కడ సఫా నుండి మర్వాకు, మర్వా నుండి సఫాకు 7 సార్లు చక్కర్లు తిరుగుతారు. అప్పుడు హాజిరా అలైహిస్సలాం వారు ఒకప్పుడు బిడ్డ కోసం పరిగెత్తిన సంఘటనను ఒకసారి మళ్ళీ వారు స్మరించుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి త్యాగం, హాజిరా అలైహిస్సలాం వారి కష్టము త్యాగం, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి కష్టము మరియు త్యాగం అల్లా సుబ్హాను వ తాలా చరిత్రలో సువర్ణ అక్షరాలలో ప్రపంచం ఉన్నంత వరకు ప్రజలు గుర్తుంచుకునేలాగా ఖురాన్ గ్రంథంలో మరియు ముఖ్యంగా ప్రస్తావించి తెలియజేసి ఉన్నాడు. ప్రజలందరూ ఆ బక్రీదు సందర్భం వచ్చినప్పుడు వీరందరి భక్తి విషయాలు స్మరించుకుంటూ ఉంటారు. మనము కూడా వారి జీవిత చరిత్రను తెలుసుకొని మన భక్తిని కూడా పెంచుకొని మన బిడ్డలను కూడా భక్తి నేర్పించుకొని అల్లా మార్గంలో నడుచుకోవాలి. నేను అల్లా సుబ్హాను వ తాలాతో దువా చేస్తున్నాను. అల్లా మనందరికీ, కుటుంబ సభ్యులందరికీ, సమాజంలో ఉన్న మన విశ్వాసులందరికీ అల్లా సుబ్హాను వ తాలా భక్తి శ్రద్ధలతో జీవితం గడుపుకుంటూ బిడ్డలకు కూడా భక్తి బోధించుకుంటూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహు.